Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatraku elections break. TDP Jatiya Pradhana Karyadarshi Nara Lokesh Tana Yuvagalam Padayatraku break Icharu. January 27na Kuppam Nunchi Prarambhamaina Lokesh Yuvagalam Padayatra Chittoru Jillalo Konasagutondi. మధ్యలో తారకరత్న మరణించిన సమయంలో 2 రోజులు యాత్రకు విరామం ఇచ్చారు. 41 రోజులుగా సాగుతున్న యాత్రలో ఇప్పుడు 2 రోజుల తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇప్పటి వరకు లోకేష్ యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 13 నియోజకవర్గాలలో 520 కిలోమీటర్ల మేర సాగింది. ఈ పాదయాత్రలో ఇప్పటి వరకు 22 కేసులు నమోదు చేశారు. కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం తంబళ్లపల్లి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా పాదయాత్రకు విరామం ప్రకటించారు. 12-13వ తేదీ పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. ఈ నెల 14న మళ్లీ యువగళం పాదయాత్ర ప్రారంభించనున్నారు. మొత్తం 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర యాత్ర చేయాలని లోకేష్ లక్ష్యంగా నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటి వరకు 520 కిలోమీటర్లు పూర్తి చేశారు. స్థానికంగా ఉన్న ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలపైన స్పందిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగాను సమావేశాలు నిర్వహిస్తున్నారు. తిరుపతి కేంద్రంగా యువతతోనూ లోకేష్ సమావేశమయ్యారు. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. 13న జిల్లాలో పోలింగ్ జరగనుంది. దీంతో యాత్రలకు అనుమతి లేకపోవడంతో లోకేష్ ఈ 2 రోజుల తన యాత్రకు తాత్కాలిక విరామం ఇవ్వాలని నిర్ణయించారు. యాత్రలో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ నేతలే లక్ష్యంగా లోకేష్ ఆరోపణలు చేస్తున్నారు. లోకేష్ వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. పార్టీకి చెందిన సీనియర్లు లోకేష్ పాదయాత్రకు వచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పార్టీ పరిస్థితిపైన లోకేష్ నియోజకవర్గాల వారీగా ఆరా తీస్తున్నారు. మార్పులను పార్టీ నాయకత్వానికి సూచిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో లోకేష్కు వచ్చిన స్పందన మిగిలిన జిల్లాల్లోనూ కొనసాగేలా పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు.